ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. టీడీపీ నేత సి రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ పేర్లు ఖరారు చేసినట్లు కూడా తెలుస్తుంది. రేపు నామినేషన్ వేయనున్నారు సి రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాద్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. టీడీపీ నేత సి రామచంద్రయ్య, జనసేన పార్టీ హరిప్రసాద్ ను కూడా నియమించినట్లు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి సిద్ధు ఉన్నారు. మురళి, దీపిక, ఎన్డీఏ గవర్నమెంట్ లో రెండు శాసన మండలి సభ్య ఎంపికకు నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఇందులో శాసన మండలి సభ్యులుగా కూటమి తరఫున సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య పేరును, అదే విధంగా కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి హరిప్రసాద్ పేరును కొద్దిసేపటి క్రితం ఖరారు చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సి రామచంద్రయ్య పేరు దాదాపు ఖరారు చేయగా, జనసేన పార్టీ నుంచి సీనియర్ జర్నలిస్ట్ గా వివిధ ఛానల్స్ లో విశేషమైన అనుభవంతో పనిచేసినటువంటి జనసేన పార్టీ ఆర్డర్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి హరిప్రసాద్ పేరును కూడా ఖరారు చేయడం జరిగింది. హరిప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందినటువంటి వ్యక్తి. ఏలూరు సమీపంలో ఉన్నటువంటి కోళ్ల గ్రామానికి చెందినటువంటి హరిప్రసాద్ డిగ్రీ వరకు ఏలూరులోనే చదువుకున్న తర్వాత ఆయన విజయవాడ సిద్ధార్థ న్యాయ కళాశాలలో బిఎల్ పూర్తి చేశారు. అదే సమయంలో జర్నలిజం కూడా పూర్తి చేసిన తర్వాత మొట్టమొదటికైనా ఈనాడు ఈటీవీలో జర్నలిజం లో కొద్ది గోళం పనిచేసిన తర్వాత మా టీవీకి సంబంధించి న్యూస్ హెడ్ గా పనిచేయడం జరిగింది. అనంతరం సివిఆర్ హెల్త్ ఛానల్ సివిఆర్ ఇమేజెస్ ఛానల్స్ కొంతకాలం పనిచేశారు. అదే విధంగా కూడా ముఖ్యంగా మహా న్యూస్ ఛానల్ లో కూడా ఆయన అసోసియేట్ ఎడిటర్ గా పనిచేయడం జరిగింది. పనిచేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా వెళ్ళినటువంటి హరిప్రసాద్ పేరును కూడా శాసనమండలి సభ్యత్వానికి జనసేన పార్టీ ఖరారు చేసింది. దీంతో ఖాళీ అయినటువంటి రెండు శాసనమండలి స్థానాల్లో కూడా కూటమి అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతో రేపు హరిప్రసాద్ శాసనమండలిలో తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. అయితే జనసేన పార్టీలో ఇంతకాలం పనిచేసినందుకు గుర్తించి ఎందరో మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పవన్ కళ్యాణ్ గారికి అందించినటువంటి వ్యక్తిగత కార్యదర్శి హోదాలో నేను చేసినటువంటి సేవలు గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన పవన్ కళ్యాణ్ కి, అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేసి మొత్తం మీద హరిప్రసాద్ కు శాసనమండలి సభ్యుడిగా ఇవ్వటం పట్ల జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ మురళి.